సో ఫ్రెండ్స్, చక్కగా కళ్ళు మూసుకున్నాం, రిలాక్స్ అవుతున్నాం. సరే, బాడీ అంతటి రిలాక్స్ చేస్తున్నాం, తలను రిలాక్స్ చేస్తున్నాం, కనుబొమ్మలను రిలాక్స్ చేస్తున్నాం, నుదును రిలాక్స్ చేస్తున్నాం. చక్కగా నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ, ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతూ మీరు చక్కగా అసలు ట్రావెల్ ఉన్నది ఉన్నట్టుగా, నేను చెప్పింది చెప్పినట్టుగా కనెక్ట్ అవ్వండి. నా కాన్షియస్నెస్ కి, అంటే నా అనుభవానికి కనెక్ట్ అవుతూ, నా ఈ పదాలకు కనెక్ట్ అవుతూ చక్కగా మీరు అలానే కనెక్టివిటీలో ఉంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్ గా వస్తుంది, కనెక్షన్ తోటే వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు చక్కగా కనెక్ట్ అయ్యి వింటూ ఉండండి. ఫేస్ అంతా రిలాక్స్ చేసుకున్నాం, కళ్ళు రిలాక్స్ గా ఉన్నాయి, చెక్ చేసుకుంటే కళ్ళంతా రిలాక్స్ చేసుకున్నాం. ఎవరైనా శవాసనం చేయాలనుకున్నా కానీ శవాసనం చేసుకోవచ్చు, కూర్చుని ఉంటే ఇంకా బెటర్. ఒకసారి నిద్ర ఏ మాత్రం నిద్ర వస్తుంది, నిద్ర పోయే అవకాశం ఉంటే శవాసనం అస్సలు పెట్టుకోవద్దు. ఓకే, ఖచ్చితంగా నాకు అసలు నిద్ర పట్టనే పట్టదండి, అసలు అలాంటి సమస్య లేదు. శవాసనంలో ఉన్నా కానీ నిద్రపోను, అన్ని ఇన్స్ట్రక్షన్ చివరి వరకు వింటానన్న వాళ్ళు మాత్రమే శవాసనం పడుకోవాలి, కానీ మిగతా వాళ్ళు మాత్రం కూర్చునే చేయాలి, తప్పనిసరిగా కూర్చుని చేస్తేనే లాభం. కొంతమంది అంటారు అసలు నాకు నిద్ర పట్టదండి, అసలు అన్ని ఇన్స్ట్రక్షన్ చివరి వరకు మీరు చెప్పేది పక్కగా నేను ఫాలో అవుతానంటే, అలాంటి వాళ్ళు పడుకున్న శవాసనంలో ఉన్నా పర్వాలేదు, అవేర్నెస్ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇందులో చక్కగా చిరునవ్వుతో రిలాక్స్ అవుతున్నాం, తల చేతులు షోల్డర్స్ అన్ని రిలాక్స్ అవుతున్నాయి, చేతులు అన్ని రిలాక్స్ అవుతున్నాయి, ఛాతి కడుపు పొత్తి కడుపు అబ్డోమిన్ అంతా రిలాక్స్ అవుతుంది, బ్యాక్ వీప్ అంతా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, కాళ్ళు రిలాక్స్ అవుతున్నాయి, తొడలు మోకాళ్ళు అరికాళ్ళు పిక్కలు రిలాక్స్ అవుతున్నాయి, రిలాక్స్ రిలాక్స్. చక్కగా గాలి పీల్చుకుని వదిలే ప్రతి శ్వాసతో మనం రిలాక్స్ అవుతున్నాం. రిలాక్స్, అంత శరీరంలో ఉన్న కండరాలన్నీ రిలాక్స్ అయ్యాయి, రక్త ప్రసరణ అంతా కూడా రిలాక్స్ గా జరుగుతుంది, గుండె కొట్టుకోవడం కూడా రిలాక్స్ గా జరుగుతుంది, ప్రశాంతంగా బ్యాలెన్స్ శ్వాస కూడా నిదానం అవుతూ రిలాక్స్ చేసుకుంటున్నాం. మన లోపల ఎముకలు కూడా రిలాక్స్ అవుతూ భౌతిక శరీరం అంతటా రిలాక్స్ చేసుకుంటున్నాం. భౌతిక శరీరం రిలాక్స్ అవుతుంది, మన సూక్ష్మ శరీరం యాక్టివ్గా వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయందే వస్తుంది అన్నమాట. చక్కగా రిలాక్స్ అవుతూ ఆనందం, 10 నుంచి 0 కౌంట్ చేసే లోపల చక్కగా రిలాక్స్ అవుతాం. 10 డీప్ రిలాక్సేషన్, 8 6 4 ఇంకా ఇంకా డీప్ వెళ్తున్నాం. రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్. 1 0 చక్కగా పూర్తి రిలాక్సేషన్, డీప్ రిలాక్సేషన్ వెళ్ళాం, డీప్ రిలాక్స్ కోటి రెట్లు పూర్తి రిలాక్సేషన్, డీప్ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, కంప్లీట్ గా బాడీ అంతా మాయమే అంత స్థితి వరకు వెళ్తుందన్నమాట. అంత డీప్ చేతులు కాళ్ళు తేలిగ్గా అయిపోవడం కానీ బరువుగా అయిపోవడం కానీ పూర్తిగా బాడీ అంతా కూడా మాయమవుతుందా అన్నంత రిలాక్స్ అయిపోతుంది. ఇప్పటి నుంచి నేను చెప్పిన ఊహ ద్వారా, మనం ఊహించడం ద్వారా మనం యాస్ట్రల్ ట్రావెల్ కి కనెక్ట్ అవుతున్నాం అన్నమాట, కల్పన ద్వారా యాక్చువల్ కి రియాలిటీకి కనెక్ట్ అవుతాం అన్నమాట. ఇప్పుడు చక్కగా రిలాక్స్ అవుతాం, రిలాక్స్ అవుతూ వెయ్యినట్లు రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, బరువు ఎక్కిపోతుంది మా శరీరం, ఇంకా ఇంకా బరువు ఎక్కుతుంది, ఇంకా ఇంకా బరువు ఎక్కుతూ ఇంకా ఇంకా డీప్ 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 రిలాక్స్ అవుతుంది, ఎంతో శక్తి రిసీవ్ చేసుకుంటూ బరువు ఎక్కిపోతుంది నా శరీరంతో, బరువు ఎక్కుతుంది బరువు ఎక్కుతుంది బరువు ఎక్కుతుంది, అలానే బరువు ఎక్కుతూ బరువు ఎక్కుతూ బరువు ఎక్కుతూ అలానే అలా భూమి లోపలికి వెళ్ళిపోయి, అలా భూమి ఇంకా లోపలికి వెళ్ళిపోయి, అలా లోపల నుంచి స్విమ్మింగ్ చేసుకుంటున్నట్టు కదా, చక్కగా భూమి లోపల నుంచి అలా వచ్చి అలానే పైకి వచ్చి అలానే ఒక స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాము.
వెళ్ళి అక్కడ ఈత కొడుతున్నట్టు చక్కగా వాటర్ లోపల అండర్ వాటర్ స్విమ్మింగ్ చేస్తే అలా అలానే గాల్లోకి ఎగురుతున్నాం, అలానే గాల్లోకి వచ్చేస్తాం, ఊహించుకోండి అలా ఊహించు ఫీల్ అవుతున్నాం, ఫీల్ అవుతూ ఫీల్ అవుతాం, అలానే లిటరల్ గా అలానే రియాలిటీలోకి వచ్చేస్తుంటామంట. అలానే గాల్లో ఎగురుతున్నాము, అలానే పంట పొలాల పైన సిటీల పైన చక్కగా ఏరులు సెల ఏరులు చక్కటి వాగులు వంకలు అడవులు పర్వతాలు చక్కటి ఎగురుతూ ఉన్నాం, చక్కగా ఎడమ పక్కకి ఎగురుతున్నాం, కుడి పక్కకి తిరుగుతున్నాం, ఆనందంగా అలా పక్షి వల్ల ఎలా ఎగురుతున్నాం, ఇంకా ఫాస్ట్ గా ఇంకా ఇంకా ఫాస్ట్ గా హ్యాపీగా ఎగురుతున్నాం, ఎంత చక్కగా ఉందో అలా హిమాలయాల పైకి వెళ్తున్నాం, అలా ఫీల్ అవుతుందాం, అలా రిలాక్స్ అవుతాం, అలా ఇక్కడ బాడీ ఫిజికల్ బాడీ రిలాక్స్ అవుతుంది, మన సూక్ష్మ శరీరం అలా వెళ్తున్నట్టుగా కనెక్ట్ అవుతుందాం, ఆ విధంగా చక్కగా హిమాలయ పైన ఉన్నట్టుగా ఫీల్ అవుదాం. అటు పక్కన లెఫ్ట్ పక్కన రైట్ పక్కన ఏమున్నాయి కనిపిస్తున్నాయి, ఏం కనిపిస్తున్నాయి చూడండి, ఋషులు కనిపిస్తున్నారా, మనతో పాటు ఇంకా ఎగిరే వాళ్ళు ఎగిరే ఋషులు వచ్చారా, ఎవరన్నా సూక్ష్మ శరీర యానం చేస్తున్న వాళ్ళు ఎవరున్నారా, మహానుభావులు అందరినీ కలిసి కైలాసం దగ్గరికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. వండర్ఫుల్ ఆ శివశక్తి కనెక్ట్ అవుతున్నాం, ఇక్కడ శరీరం రిలాక్స్ అవుతుంది, భౌతిక శరీరం అక్కడ మనం అలా ఉన్నాం, అలా కంటిన్యూ అవుతున్నాం అక్కడ, ఇక్కడ భౌతిక శరీరం ఇంకా 10 రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్, 5 3 2 ఇప్పుడు మన దగ్గరికి ఒక పక్షి వచ్చిందని ఫీల్ అవుదాం, ఒక చక్కటి పెద్ద పక్షి వచ్చి మన దగ్గరకి, మనము మన భౌతిక శరీరం ఇలానే రిలాక్స్ అవుతుంది, మనలో ఉన్న సూక్ష్మ శరీరం పక్షి మీద ఎక్కింది, ఎక్కాం మనం, ఎక్కినట్టుగా కూర్చున్న కానీ పక్షి అలా అలా రెక్కలతో రెక్కలు చాపుతూ రెక్కలు విస్తరణ చక్కగా పెద్ద రెక్కలు రెక్కలు కొడుతూ చక్కగా అలా 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 గాల్లో తీసుకెళ్తాం, ఇంకా ఇంకా గాల్లోకి ఇంకా గాలి ఇంకా గాలికి అలా పైకి తీసుకెళ్తాం, చక్కగా ఆకాశంలో మేఘాల మధ్యలో ఉన్నాము, చక్కగా అలా వెళ్తూ 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 ఆనందంగా, ఎంత బాగుందో పక్షికి మనకు మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంది, ఇలా టచ్ చేస్తాం ఆ టచ్ ఫీల్ అవుతున్నాం, బా ఎంత బాగుందో పక్షి కూడా చక్కగా దాన్ని రిసీవ్ చేసుకుని మన మైండ్ లో ఎడం వైపు వెళ్ళు అని టెలిపతితో సందేశం ఇచ్చాం, అది ఎడం వైపు తిరుగుతుంది, అలా తీసుకెళ్తుంది, కొంచెం కుడివైపుకు వెళ్ళు అంటే కొంచెం కుడివైపుకి వెళ్తుంది, కిందికి వెళ్ళు అంటే కిందికి వెళ్తుంది, కొంచెం పైకి వెళ్ళు అంటే పైకి వెళ్తుంది, చక్కగా ఇంకొంచెం ముందుకు ఫాస్ట్ గా వెళ్ళు అంటే జూమ్ జూమ్ అని తీసుకెళ్తుంది, అంటే చక్కగా ఉంది ఆ పక్షి, బా ఇంత అండర్స్టాండింగ్ మన ఇద్దరు పక్షి పక్షి మనకు మధ్యలో అలా వెళ్తున్నాం, అలా చక్కగా పల్లెటూర్ల పయనించి అలా వెళ్తున్నాము, చక్కగా నదులు గుట్టలు కొండలు రాళ్ళు అప్పుడు అన్ని పయనించి అలా వెళ్తున్నాము, చక్కగా ఎంతో మందికి హాయ్ చెప్తూ అలా వెళ్తున్నాం, కొంతమంది నేషనల్ గా కూడా చూడగలిగిన వాళ్ళు గొప్ప వాళ్ళు మాత్రం చూస్తే అంటే వెరీ గుడ్ అని హాయ్ హాయ్ చెప్తున్నారు, మిగతా వాళ్ళకి మనకు కనిపించరు, యాస్ట్రల్ బాడీతో ఉన్నాము, కొంతమంది కనిపిస్తాము కొంతమంది కనిపించరు, అలా అలా వెళ్తున్నాము, హనుమంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము, హనుమంతుడితో కలిసి ధ్యానం చేస్తాం, కొంతసేపు ఎంతో శక్తి రిసీవ్ చేసుకుంటున్నాం, ఇక్కడ మన శరీరం రిలాక్స్ అవుతుంది, అక్కడ మనం ధ్యానం చేస్తున్నాం, రిలాక్స్ డీప్ రిలాక్సేషన్, ఇప్పుడు మనం ఫీల్ అవుదాం ఏంటంటే మనం మన రూఫ్ నుంచి మన పైకప్పు నుంచి ఒక తాడు వచ్చింది, బలమైన తాడు ఒకటి వచ్చి మన దగ్గర దాకా ఉంది, అది మనం ఏంటి భౌతిక శరీరం రిలాక్స్ అవుతూ డీప్ గా ఉంది, మన లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఏంటి ఆ తాడును పట్టుకుని ఎడమ చేత్తో కొంచెం కొంచెం కలుపుతూ పట్టుకుని ఆ తాడుని పట్టుకుని కుడి చేత్తో పట్టుకుని బలంగా లాగుతూ అలా పైకి వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం ఎక్కుతున్నాం ఎక్కుతున్నాం ఎక్కుతాం, అలా ఎక్కుతూ ఇంటి పైకప్పు దాకా అక్కడి నుంచి ఇంకా పైదాకా అలా ఎక్కేసి ఇంటి పైన నుంచి కూర్చున్నాము, అక్కడి నుంచి అలా గాల్లో ఎగురుతూ అలా జంప్ చేస్తూ ఒక పతంగిలాగా చదువు చక్కగా పేపర్ తో రాకెట్ ఇస్తారు కదా, రాకెట్ చేసినట్టు అలా వెళ్తూ చక్కగా అలా ఫ్లోట్ ఫ్లోట్ అవుతూ ఎగురుతూ ఎగురుతూ చక్కగా మనం చుట్టుపక్కల ఉన్న మన బిల్డింగ్ పక్కన ఉన్న మిగతా బిల్డింగ్స్ దగ్గర కానీ మనం ఇంకా పక్కన ఉన్న పరిసర ప్రాంతాల వైపు నుంచి అలా ఎగురుతూ అలా అలా చక్కగా ఆనంద తరంగాలతో చక్కగా గాలిలో గాలి అయిపోయి మనం చక్కగా అలా ఎగురుతున్నాం, గాలి బేస్ చేసుకుంటే ఇలా ముందుకెళ్ళాలి అంటే ముందుకెళ్తున్నాం, ఎడం పక్కకి వెళ్ళాలంటే ఎడం పక్క కుడి పక్కకి వెళ్ళాలంటే కుడి పక్క, అలానే చూస్తున్నాం ఎక్కడ పక్షులు వెళ్తుంటే పక్షుల దగ్గరికి కూడా వెళ్ళి పక్షుల మధ్యలో మనం ఎగురుతున్నాం, అలానే చక్కగా కిందంతా కూడా అరణ్యాలు అడవులు రకరకాల ప్లేస్లు అన్నిట్లో
అన్నిటిపై నుంచి పంట పొలాలు, చక్కటి అందమైన సుందర వనాలు, ఆ ప్రకృతి యొక్క ఎంజాయ్ చేస్తాం. ఎంత చక్కగా, తేలిగ్గా, ఎంత చక్కగా, ఎంత బాగుందో. గాలి టచ్ అవుతుంది, కింద పూల తోటలు కనిపిస్తున్నాయి. అప్ప ఎంత రకరకాల పండ్ల తోటలు, పూల తోటలు, తోటలు, ఎన్నో అన్నిటి గమనిస్తున్నాం. చక్కగా అలా ఎగురుతున్నాం. మనము అక్కడ అలా వెళ్ళి మనకు ఈజిప్ట్ పిరమిడ్, గీజా పిరమిడ్ లో, ఆ కింగ్స్ టాంబోల్ లో చక్కటి ఎనర్జీ ఉన్న హైయెస్ట్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లోపల ఉన్న మనకి ఈజిప్ట్ గీజా పిరమిడ్ లో మనం వెళ్ళి చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఎంతో శక్తి రిసీవ్ చేసుకుంటున్నాం. ఎంత బాగుందో ప్రయాణము అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ మన ఫిజికల్ బాడీ రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ 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 అవుతుంది, రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు మనకు నచ్చిన దేవత కానీ, స్పిరిట్ గైడ్ కానీ, సప్తర్షులు కానీ ఎవరైనా వచ్చి మన చేయి పట్టుకుని, మన చేయి పట్టుకుని, మన సూక్ష్మ శరీరం చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తున్నా అని ఫీల్ అవుతుంది. చక్కగా ఆనందంగా వాళ్ళు వచ్చారు, అలా తీసుకెళ్తున్నా, ఎస్ సుమ్మని అలా తీసుకెళ్లి పైదాకా తీసుకెళ్లి, ఎస్ ఇప్పుడు వారు వాళ్ళ లోకాలకు తీసుకెళ్తున్నారు. అలా గాల్లో ఎగురుతున్న వెళ్ళొచ్చు, సుమ్మని ఇలా మాయమైపోయి అక్కడ అక్కడ ప్రత్యక్షం అని కావచ్చు. వాళ్ళ ప్లేస్ చూపిస్తున్నారు, కైలాసం అయి ఉండొచ్చు, స్వర్గం అయి ఉండొచ్చు, బ్రహ్మలోకం అయి ఉండొచ్చు, వైకుంఠం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఏ లోకాలైనా రకరకాల సుందర దృశ్యాలను చూపించవచ్చు. అదేంటో చూసి కొన్ని విషయాలు ఏమో చెప్తుంటే మీరు చక్కగా హృదయంతో వింటూ, చక్కగా అర్థం చేసుకుంటూ మీ నచ్చిన కులదైవము కానీ, స్పిరిట్ గైడ్, మన హైయెస్ట్ స్పిరిచువల్ గైడ్ అంటారు కదా, మనకు ప్రతి జన్మలో పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చక్కటి స్పిరిట్ గైడ్, మార్గదర్శక సూత్రాలు చెప్పే ఒక మాస్టర్ ఎప్పుడు ఉంటారు. ఆ మాస్టర్ కానీ ఎవరైనా మనకు వచ్చిన గురువులు కానీ, అలా ఏదంటే నేనే వచ్చినాను బ్రహ్మర్షి పితామహ పతిజి కానీ వచ్చి అలా మీ చేతిని పట్టుకుని అలా తీసుకుని వెళ్ళి చక్కగా లోకాలన్నీ తిప్పడము, వాళ్ళకి నచ్చిన లోకముకు తీసుకెళ్ళడం, కొన్ని విషయాలు చెప్పడం, లేకపోతే రకరకాలుగా చక్కగా తీసుకెళ్తూ అన్ని లోకాలు కల గాల్లో ఎగురుతూ భూమంతటా ఒక రౌండ్ రెండు రౌండ్లు తిప్పి వాళ్ళనుకుంటే ఇలా తిప్పుతారు. చక్కగా ఆ విధంగా టైం స్పెండ్ చేస్తున్నాం నాకు నచ్చిన మాస్టర్ తో, అలా రిలాక్స్ అవుతున్నాం, రిలాక్స్ అవుతున్నాం, రిలాక్స్ అవుతున్నాం. 5, 4 రిలాక్స్, 3 రిలాక్స్ అవుతుంది ఫిజికల్ బాడీ, 2, 1 ఇప్పుడు మీకు నచ్చిన ప్రదేశం ఏంటో ఊహించుకోండి. డైరెక్ట్ అక్కడ 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 అక్కడికి వెళ్ళిపోయారు. మీరు మీకు నచ్చిన ప్రదేశంలో వెళ్ళారు, మీకు నచ్చిన వ్యక్తితో ఉన్నారు, వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో వాళ్ళ యొక్క ప్రజెన్స్ ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్నారు, చక్కగా టైం స్పెండ్ చేస్తారు. ఎంత బాగుందో ఇక్కడ, ఎంత చక్కగా మనకు నచ్చిన వ్యక్తి, మన జీవితంలో అత్యుత్తమమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వారితో టైం స్పెండ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుదాం చక్కగా. అలానే మన ఇల్లు అని, మన అమ్మ కానీ, ఎవరైనా కానీ, ఎవరినైనా కలవచ్చు, ఈ లోకంలో ఉన్న వాళ్ళని కానీ, ఏ లోకంలో ఉన్న వాళ్ళని కానీ, అలా కలిసి వాళ్ళ బాగోగులు మాట్లాడడం, ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏం చేస్తున్నారు చూసి చక్కగా పలకరించి వాళ్ళతో కొంత సమయాన్ని, అద్భుతమైన అద్వితీయమైన సమయాన్ని స్పెండ్ చేస్తున్నాం, మనం గడుపుతున్నాం. ఇక్కడ మనం రిలాక్స్ అవుతున్నాం మన బాడీ. 5, 4, 3, 2, 1 రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్. ఇప్పుడు మనం రిలాక్స్ తో శక్తి పంచుకుంటున్నాం, శక్తి పెరుగుతుంది, ఇంకా ఇంకా పెరుగుతుంది, అన్ని అణువుల శక్తి పెరుగుతుంది. చక్కగా రిసీవ్ 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 రిలాక్స్ రిలాక్స్ అవుతుంది, రిసీవ్ చేసుకున్నాం. మన భౌతిక శరీరం అంతో శక్తివంతంతో శక్తితో పూర్తిగా నిండుతుంది, శక్తి నిండుతుంది, నిండుతుంది, పూర్తిగా శక్తి నిండి శక్తి పూర్తిగా. మనం 7 చక్రాల్లోంచి ఏ చక్రంలోంచి అయినా బయటికి రావచ్చు. ముఖ్యంగా మూలాధారం అంటే అది, ఆ మూలాధారం అంటే అది బాడీకి సంబంధించినది కాబట్టి, మిగతా స్వాదిష్టా నుంచి 5 చక్రాల వరకు కూడా చక్కగా మన నచ్చిన చక్రంలో, ఏ చక్రంలో ఎక్కువ ఎనర్జీస్ ఎక్కువ ఫీల్ అవుతున్నామో ఆ చక్రం దగ్గర ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తూ, ఇంకా ఇంకా శక్తి అక్కడ రిసీవ్ 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 రిసీవ్.
మన మణిపూర్ అంటే బొడ్డు దగ్గర కానీ, హృదయ చక్రం కానీ, స్వాదిష్టానం అంటే మనం బొడ్డు కింద కొంచెం పాటలో కానీ అక్కడ కానీ, మన త్రోట్ చక్ర, మన గొంతు చక్ర కానీ, మన ఆజ్ఞా చక్రం కానీ, సహస్ర కానీ, ఏదైనా మనకు నచ్చిన ఏ చక్ర అయినా ఒక చక్ర వైబ్రేషన్స్ బాగా పెరుగుతున్నాయి, అక్కడే బాగా వైబ్రేషన్స్ పెరుగుతాయి, ఎనర్జీస్ బాగా అక్కడికి బయటకు వస్తున్నాయి, ఎనర్జీస్ మన అంతా మన శక్తి అంతా కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఒక్కటేసరి జుప్పన అదే చక్ర నుంచి బయటకు అలా జుమ్ అలా వచ్చేస్తున్న ఆకాశంలో అలా విహరిస్తూ అలా వెళ్తున్నాం, రాకెట్ లా జుమ్ అలా ప్రయాణిస్తూ ఆకాశంలో, అనంతమైన ఆకాశంలో అలా నక్షత్రాల దగ్గరికి, విశ్వం లోపల మనకు నచ్చిన గ్రహం లోపలి చంద్రగ్రహం దగ్గర కానీ, సూర్యుడి దగ్గర కానీ అలా వెళ్తున్నాం, మనకు నచ్చిన దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ చంద్రలోకంలో ఉన్న చంద్రుడు మన మిగతా మాస్టర్స్ తో అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాం, లేకపోతే సూర్యగ్రహంలోకి వెళ్ళిన వాళ్ళు సూర్యలోకంలోకి వెళ్తే అక్కడ సూర్యుడు చక్కగా మనల్ని రిసీవ్ చేసుకున్నారు, మనకు నచ్చిన ప్లేస్ కదా వెళ్తూ, మనకు నచ్చిన లోకాలకి వెళ్తూ ఉన్నాము, అక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం, అద్భుతమైన ఆనందకరమైన లోకాల యొక్క ఆ సుందర దృశ్యాలు, మరి ఎంతమంది మాస్టర్స్ కలుస్తున్నాం, ఎంత చక్కగా వాళ్ళ జ్ఞానాన్ని, స్థితిని, మనము శక్తిని మనం పొందుతున్నాం, ఎంత అద్భుతమైన యాత్రలో అది. ఇవి ఇక్కడ మన శరీరం చక్కగా రిలాక్స్ అవుతుంది. 5, 4, 3, 2, 1. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్లో స్లోగా ఒక రెండు దీర్ఘమైన నిదానమైన శ్వాస పీల్చుకుంటూ చక్కగా మన శరీరంలోకి కనెక్ట్ అవుతున్నాం, పూర్తిగా ఎడమ చేతి కుడి చేతి పూర్తిగా మన బాడీ లోపల అంతా కూడా కనెక్ట్ అవుతున్నాం, ఆ శక్తి అంతా కూడా పూర్తిగా శరీరంలో చక్కగా రిసీవ్, చక్కగా శరీరం అంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ శరీరంలో స్థిరం అవుతున్నాం, రిలాక్స్ అవుతూ హ్యాపీగా శరీరంలోకి, శరీర స్పృహలోకి పూర్తిగా భౌతిక శరీరంలోకి వస్తూ చక్కగా చిటికిన వేలిని కదిలిస్తున్నాం, అక్కడ తర్వాత చిన్న చిన్నగా మిగతా వేలని కదిలిస్తూ అక్కడ నిదానంగా బాడీలోకి వచ్చి అడ్జస్ట్ అవుతూ చక్కగా నిదానంగా నిదానంగా స్లో స్లోగా స్లో స్లోగా బాడీ మూవ్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ ఒకసారి కావాలంటే ఇలా స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ బాడీని నిదానంగా ఆ వైబ్రేషన్స్ శక్తిని ఆనందాన్ని గమనిస్తూ ఎలా పెరిగింది, సెషన్ కన్నా ముందు ఎలా ఉంది, సెషన్ తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది గమనించుకుంటూ చక్కగా మనం వచ్చాము. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ.